ఇంకోటి పుష్ప అంటే మామూలుగా చాలామంది మా బన్యాన గురించి ఇదేంది బన్నీ ఇట్లా ఉండి ఇలా చేశారన్నారు, కానీ అక్కడ పుష్పరాజ్ మా జాతరనే కనిపిస్తుంది. పుష్పరాజ్ ఏందనేది వరల్డ్ మొత్తం ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది. ఆల్రెడీ మన జానీ మాస్టర్ అన్నట్టు ఈ పుష్పతో వరల్డ్ మొత్తం చూస్తుంది. ఇప్పుడు చెప్తున్నా మిసం ఎలా చెప్తున్నా తొడగొట్టి చెప్తున్నా మా బన్యాన్న సత్తా ఏందనేది మార్నింగ్ షోతోనే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయం, అవసరమైతే హెలికాప్టర్ దిగొచ్చి గుండెల్లో గుచ్చుకుంటుంది. మా బన్యాన్న స్థామిన అది. మా బన్యాన్న కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. బన్యాన్న ముంగట ఆర్మీ, మా బన్యాన్నని ఎవరో టచ్ చేయాలంటే ముందు మా ఆర్మీ గుండెల్ని టచ్ చేసిపోవాలి. పుష్పరాజ్ అనేది ఒక మాస్, ఇంతవరకు మీరు మాస్ సినిమాలో చూశారు, ఇక నుంచి మాస్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న పుష్పరాజ్. పుష్పరాజ్ మా జాతర. జాతర అంటే మామూలు జాతర కాదు, ప్రపంచాన్ని మొత్తం బద్దలగొట్టే జాతర. ఇప్పుడు నాకు 1980లో ఎప్పుడో భూకంపం వచ్చింది, అప్పుడు భూకంపం వచ్చింది అని మాట్లాడుకునే వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు పుష్పరాజ్ వచ్చింది, మన బన్యాన మా జాతర వచ్చింది అని ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు మాట్లాడుకునే రేంజ్లో ఉంటుంది. పుష్పరాజ్ మా జాతర ఒక్కొక్కళ్ళకి ఏందనేది చూపిస్తాడు. పుష్ప అంటే ఏందనేది మొత్తం ప్రతి ఒక్క ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. బాగానే ఉందన్న, కానీ చూడని ఒట్ల జనాలు పబ్లిక్ ఎక్కువైపోయింది. ఇంత జనాలు చూసి, క్రౌడ్ చూసి, ఈ క్రౌడ్ చూసి సినిమా ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్, అది నో వర్డ్స్. అది ప్రభాస్ మించిపోతుంది. ప్రభాస్ రాకముందుకి ఎట్లుందంటే ప్రభాస్ వచ్చినాక ఇంకెట్లుంటుందో చెప్పలేమన్నది, నో వర్డ్స్. సాహు కాదన్న, బాహుబలిని మించిపోతుంది అన్న, బాహుబలిని మించిపోతుంది. జనాలు చూసి పుష్ప టైలర్ తగ్గేదేలే. మా బన్నీ నా గురించి ట్రోల్ చేసిన అక్కడికి ఒక్కొక్కడికి రాడ్ మాత్రం గట్టి దిగుద్ది. పుష్ప మాత్రం డిసెంబర్ 17 తగ్గేదేలే. ఒక్కొక్కడికి మా చేత చూపిస్తాం, రికార్డ్ పై రెండు అదే చేస్తాం. ఇది మాత్రం ఫిక్స్. బన్నీతో ట్రోల్ చేసిన కొడుకులు ఒక్కొక్కడికి రాడ్ మాత్రం గట్టి దిగుద్ది. అందరికి ఫక్ మాత్రమే ఒకటి, బన్నీ ట్రోల్ చేసిన కొడుకులు ఫక్ ఒకటి. డ్రెస్సింగ్ స్టైల్ ఆడిబిలో ఒక లుక్, అదొక మా జాతర, అదొకటి పెద్ద రికార్డ్ మీ దండయాత్ర. రికార్డ్ అంటే పుష్ప గుర్తు రావాలంతే. బోయపాటి సీన్ డైలాగ్ వచ్చింది ఊర్రా మాస్, ఊర్రా మాస్. బోయపాటి సీన్ తీసింది ఒక సరైన ఊర్రా మాస్ అని చెప్పిన అదే ఊర్రా మాస్ లో ఈ లుక్ తీస్తుండు. తగ్గేదేలే పుష్ప. ఫ్యాన్స్ మాత్రం రికార్డ్ లో బద్దలు అయిపోవాల్సింది. ఫ్యాన్స్ తగ్గేదేలే. ఆ రేంజ్ కాదు, అది ఇంకో మెట్టు ఇంకో ఎక్కాలి. ఫ్యాన్స్ కదా గుర్తింపు ఉండాలి, ఫ్యాన్స్ కంటే తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. అట్లాంటి రికార్డులు ఇస్తాడు, ఇది మాత్రం ప్రామిస్. ఇరాకుంది అన్న ఫుల్ మాస్ లో ఉన్నాడు. ఇంకా పుష్ప గురించి చెప్పాలంటే తగ్గేదేలే అన్న. ఒక్క మాట చెప్పాలంటే పుష్ప గురించి తగ్గేదేలే. ఇంత మట్టుకి మనం అల్లు అర్జున్ అంటే అలా హెయిర్ స్టైల్లో ఆ డ్యాన్స్ ఎప్పుడు చూడలేదు, ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ ఫ్యాన్గా? అన్న అన్న గురి ఆ డ్రెస్లో అన్న ఫుల్ మాస్లో ఉన్నాడు. ఇంకా ఫ్యాన్స్ అందరికీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. ఇంకా జుట్టు స్టైలు, డ్రెస్ స్టైల్ అంటే ఇంకా చెప్పవసరం లేదు ఎంత స్టైల్గా ఉన్నారో. ఊర మాస్ లెక్కలో అన్న ఎలా ఉన్నాడో చూశారు మీరు అందరూ. ఇప్పుడు మ్యూజిక్స్ ఎలా ఉన్నాయి? కిరాక్ ఉంది అన్న, కిరాక్ అందించాడు మ్యూజిక్ అయితే అమ్మ. కిరాక్ ఉంది, ఊర మాస్. ఇప్పుడు సమంతది సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది, ఐటమ్ సాంగ్ కిరాక్ ఉంటుంది అన్న. సుకుమార్ గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన సినిమాలు మీరు అందరు చూశారు, అవన్నీ చూశారు. రంగస్థలం అయితే 100 డేస్ కొట్టింది. బుర్రపాడు ఉండదు ఇంకా తగ్గేదేలే. సాగు కాదన్నా, బాహుబలిని మించిపోతుంది అన్న, బాహుబలిని మించిపోతుంది. టైలర్ మాత్రం సూపర్ ఉందన్నా. ఇప్పుడు ఫ్యాన్స్ టైలర్ రిలీజ్ చెప్పడం అయితే మాకు హ్యాపీగా ఉంది. లోపల పోలేని కొద్దిగా బాధ తప్ప ఏం లేదన్నా. అంటే అన్న బాహుబలి తర్వాత ఇదే అన్న కొట్టడం అనుకుంటున్నా పాన్ ఇండియా.
కానీ అవి మంచున్నానా? ట్రైలర్ అయిన సాంగ్స్ భీ మంచున్నాయి, ఎంట్రీ అది ఇది మంచున్నానా? ట్రైలర్ మాత్రం సూపర్ ఉందనా? ఇప్పుడు ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ అయిపోయడం అయితే మాకు హ్యాపీగా ఉంది. పూజా హెడ్డేక్ ప్రభాస్ కాంబినేషన్ మాత్రం అదృష్టనా? లుక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ప్రభాజీ. ఏ సినిమాలో లేనిది లుక్స్ దీంట్లో ఉన్నాయి ప్రభాజీ. ఎందుకంటే వర్షం తర్వాత డార్లింగ్ తర్వాత థర్డ్ మూవీ లవ్ 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 గురించి తీయడం సినిమా మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందన్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ నేను యాక్చువల్లీ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందన్నా. ఇంకా సలార్ ఆదిపురుష్ వస్తురు కదా, అది కూడా దీనికి మించిన సినిమాలు అవుతాయని అని కోరుకుంటున్నాను. జై రెబలిజం. విజువల్స్ అయితే బాగున్నాయి భయ్య, అండ్ ప్రభాస్ ఇంకా పూజ అయ్యే కాంబినేషన్ అయితే సూపర్ ఉంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కిరాక్ అన్న అసలు చెప్తున్నా. పుష్ప అంటే పూర్ణకాలం ఏంటో చూపిస్తాం, అసలు తగ్గేదేలే అన్న. ట్రైలర్లో అన్న అసలు స్లాంగ్ ఉంటుంది అన్న, బా పిచ్చెక్కుతుంది స్లాంగ్ వింటుంటే. ఇట్లా మాటలు డైలాగ్స్ ఆ డైరెక్షన్ మాత్రం